ఈ కార్యక్రమాన్ని ఇలా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం అన్నది చాలా బాధగా అనిపించిన అంశమైనా కూడా ఈ కోవిడ్ పరిస్థితులు ఈ కరోనా పరిస్థితుల వల్ల ఈ రకంగా చేయాల్సి వస్తా ఉంది కానీ మామూలు పరిస్థితుల్లో గన ఇదే కార్యక్రమం ఒక పెద్ద సభలో రైతులందరి తరపు రైతులందరి సమక్షంలో వాళ్ళందరి సంతోషంలో భాగంలో వాళ్ళందరి సంతోషంలో భాగం పంచుకుంటూ వాళ్ళందరితో పాటు కలిసి ఈ కార్యక్రమం చేయాలని మనసు ఎంతో ఉబలాటపడిన ఇప్పుడున్న పరిస్థితుల కారణంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేయాల్సి వస్తాం రాష్ట్రంలో రైతన్నలకు ఎంత చేసినా కూడా తక్కువే అవుతుంది రాష్ట్రానికి అన్నం పెట్టే రైతన్నకు దాదాపు 62% మంది ఈ రోజు గ్రామీణ ప్రాంతంలో ఎంప్లాయ్మెంట్ ఎక్కడ ఉంది అంటే అది వ్యాపారంలోనే ఉంది అటువంటి రంగానికి ఎంత చేసినా కూడా తక్కువే అటువంటి రైతన్నకి ఎంత చేసినా కూడా తక్కువే రైతన్న బాగుంటేనే రైతు కూలీ బాగుంటాడు వీళ్ళిద్దరూ బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అన్న సంగతి వేరే చెప్పనవసరం లేదు రైతన్నల పరిస్థితి ఎలా ఉంది అంటే 50% మంది రైతన్నలకు ఎంత భూమి ఉంది అని చెప్పి లెక్కేస్తే సగటున రైతన్నకు 50% మంది రైతులకు ఉండేది ఎంత అంటే 1/2 హెక్టార్ అంటే 1.25 ఎకరాల లోపు ఉన్న రైతన్నలు ఎంతమంది ఉన్నారు రాష్ట్రంలో అని చెప్పి చూస్తే ఏకంగా 50% మంది రైతులకు కేవలం 1/2 హెక్టార్ అంటే 1.25 ఎకరాల లోపు ఉన్న రైతులే ఇదే రైతన్నల సంఖ్య 1 హెక్టార్ దాకా అంటే 2.5 ఎకరాల దాకా ఉన్న రైతన్నలు ఎంతమంది ఉన్నారు అని చెప్పి రాష్ట్రంలో చూస్తే ఆ సంఖ్య అక్షరాల 70% మందికి పోతుంది అని అంటే దాని అర్థం దేశ రాష్ట్రంలోనే ఈ పరిస్థితి అంటే దేశంలో కూడా ఇంచుమించుగా ఇదే పరిస్థితి ఉంది 50% మంది రైతన్నలకు కేవలం 1.25 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు 70% మంది రైతన్నలు కేవలం 2.5 ఎకరాల లోపు ఉన్నవాళ్ళు అంటే 1 హెక్టార్ లోపు ఉన్నవాళ్ళు ఇటువంటి రైతన్నలకు అప్పులకు సంబంధం లేకుండా ప్రతి సంవత్సరం వాళ్ళ చేతిలో పంటలకు ఉపయోగకరంగా ఉండేటట్టుగా వాళ్లకు వ్యవసాయానికి పెట్టుబడి సహాయంలో వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండేట్టుగా వాళ్ళ పంటలకు ఎంతో కొంత సహాయం అందించగలిగితే ఆ సహాయం రైతులు తమ పాత అప్పులకు జమ చేసుకోలేని విధంగా ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వగలిగితే ఆ 13,500 రూపాయలు వాళ్ళ చేతుల్లో పెట్టగలిగితే చాలామందికి రైతన్నలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ పథకానికి నాంది పలికాం ఏకంగా 13,500 రూపాయలు ఈ 50% మంది రైతులు ఎవరైతే ఉన్నారో 1.25 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కానీ లేకపోతే 2.5 ఎకరాల లోపు ఉన్న 70% మంది రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కానీ లేకపోతే అంతకన్నా ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న రైతన్నలకు కూడా ఈ 13,500 అన్నది ఎంతో కొంత ఉపయోగపడుతుంది దాదాపుగా 80% మంది పంటలు 80% పంటలకు దాదాపుగా 80% ఖర్చు ఈ 50% మంది రైతులకైతే ఆ 1.25 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకైతే దాదాపుగా వచ్చేస్తుంది ఈ పెట్టుబడి వల్ల వాళ్ళకు చాలా మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం పథకాన్ని మనం మొదలు పెట్టేటప్పటికి మనం ఎన్నికల మేనిఫెస్టోలో పాదయాత్ర తర్వాత ఎన్నికల మేనిఫెస్టో డిక్లేర్ చేసినప్పుడు అందులో 4 ఏళ్ల పాటు ఈ పథకం ఇవ్వడము 12,500 రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరం ఇస్తామని 4 ఏళ్లకు అది 50,000 రూపాయలు ప్రతి రైతన్న చేతిలోనూ తన పాత అప్పులకు ఇది జమ కాని విధంగా నేరుగా వాళ్ళ చేతులకే ఇచ్చే కార్యక్రమం జరుగుతుందని చెప్పి మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది కానీ ఆ మేనిఫెస్టోలో చెప్పిన దానికన్నా మెన్నుగా
చెప్పిన దానికన్నా కూడా ముందుగా దేవుడి దయతో మీ అందరి చల్లని దేవునితో ఇవాళ చేయగలుగుతా ఉన్నాం. 12,500 రూపాయలు అని చెప్పాం, దాని సంవత్సరానికి 13,500 రూపాయలు ఈరోజు ఇవ్వగలుగుతున్నామని కూడా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాం. 4 ఏళ్ల పాటు అని చెప్పాం, ఆ 4 ఏళ్లది ఏకంగా 5 ఏళ్ల పాటు కూడా ఇవాళ ఇస్తా ఉన్నాము అని కూడా రైతన్నల తరపున గర్వంగా కూడా చెప్తా ఉన్నాం. 50,000 రూపాయలు అని చెప్పాం, ఆ 50,000 కాస్త 67,500 రూపాయలు ఈ 5 ఏళ్లలో రైతన్నల చేతిలో పెట్టుబడిగా పెడతా ఉన్నామని కూడా గర్వంగా చెప్పదలుచుకున్నా. రైతన్నలకు నీరెడి సంవత్సరం అయితే దాదాపుగా రైతన్నలకు 46,69,000 రైతు కుటుంబాలకు నేడు సంవత్సరం 6,534 కోట్ల రూపాయలు ఈ వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం ద్వారా ఇవ్వగలిగాం. ఈ సంవత్సరం మళ్ళీ మే 15వ తారీఖున అంటే ఈ రోజున ఈ పథకానికి దాదాపుగా 49 లక్షల రైతుల కుటుంబాలకు ఏకంగా ఈ పథకాన్ని ఇవాళ లాంచ్ చేస్తా ఉన్నాం. ఇందులో దాదాపుగా 7,500 రూపాయలు మనం మే మాసంలోనే ఇవ్వాలని అనుకున్నప్పటికీ కోవిడ్ కారణంగా కరోనా కారణంగా 2,000 రూపాయలు మనం ఏప్రిల్ మాసంలోనే ఇవ్వడం జరిగింది. మే 15 అంటే నెల కిందట ఇచ్చిన ఆ 2,000 రూపాయలు నెల కిందట ఇచ్చాం. మళ్ళీ ఇవాళ మే 15న రైతన్నలు పంటలు వేసుకునేదానికి ఇంకా సన్నద్ధం అయ్యే కార్యక్రమంలో ఖరీఫ్ మొదలవుతుంది జూన్ నుంచి. ఆ జూన్ పంటలకు సన్నద్ధమయ్యే దానికోసం పెట్టుబడి కోసం రైతన్నకు అవసరము అని చెప్పి భావించి బ్యాలెన్స్ 5,500 రూపాయలు ప్రతి రైతన్నకు పూర్తిగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ రోజున దేశంలోనే తొలిసారిగా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలకు సంబంధించిన కౌలు రైతులు ఎవరైతే ఉంటారో, దేవాదాయ అటవీ భూములు సాగు చేసుకుంటా ఉన్న రైతన్నులు ఎవరైతే ఉంటారో, ఆర్ఓఎఫ్ఆర్ కింద ఎవరైతే అటవీ ప్రాంతంలో భూములు ఎవరికైతే సాగు చేసుకుంటా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ రైతు భరోసా పథకం కింద ఈ డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎవరికైతే 2,000 రూపాయలు ఏప్రిల్లో ఇటువంటి వాళ్ళకి ఎవరికైతే అసైన్డ్ భూమి ఇటువంటి వాళ్ళకి ఎవరికైతే ఉన్నారో వాళ్లకు పూర్తిగా కూడా 7,500 రూపాయలు వాళ్ళ అకౌంట్లలో ఈరోజు జమ చేయడం జరుగుతుంది. ఇస్తా ఉన్న ఈ సొమ్ము ఏదైతే ఉందో మే మాసంలో 7,500 రూపాయలు వాళ్ళకు వచ్చేట్టుగా, ఏప్రిల్లో 2,000 రూపాయలు ఇచ్చారు కాబట్టి ఈ సంవత్సరం 5,500 ఇప్పుడు ఇచ్చేట్టుగా, మళ్ళీ పంట కోతకు వచ్చే సమయానికి అంటే అక్టోబర్ మాసం పంట ఎప్పుడైతే పంట కోతకు వస్తుందో ఆ కోతకు వచ్చే సమయానికి లేకపోతే రబీ అవసరాలకైనా కూడా ఉపయోగపడుతుందని మరో 4,000 రూపాయలు మళ్ళీ అక్టోబర్లో మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ 3వ విడత సంక్రాంతి వేళ రైతులకు ఏదైతే వరి కోసుకొని ఇంటికి తీసుకొస్తారో ఆ సంతోషం ఉండేట్టుగా చూసుకునే దానికోసం సంక్రాంతి వేళ 3వ విడతగా మళ్ళీ రైతులకు మరో 2,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా 13,500 రూపాయలు ప్రతి రైతన్నకు ఈ పథకం ద్వారా మేలు జరుగుతుంది. ఇదే రైతు భరోసాకు సంబంధించి ప్రతి రైతన్నకు ఎవరికైతే కూడా అర్హత ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి కూడా మేలు జరగాలి అన్న తలంపుతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నా. ప్రతి రైతన్న పేరు కూడా గ్రామ సచివాలయాలలో డిస్ప్లే చేశాం, సోషల్ ఆడిట్లో పెట్టాం. జగన్కు ఓటు వెయ్యని రైతైనా సరే పర్వాలేదు, ఆ రైతన్నకు కూడా ఖచ్చితంగా మేలు జరగాలి అని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు పూర్తిగా అధికారులకు ఇవ్వడం జరిగింది. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి రైతన్నకు కూడా ఈ పథకం ద్వారా మేలు జరగాలని, ఆ రైతు కుటుంబం బాగుపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటా ఉన్నాను. సో దీనికి సంబంధించి గ్రామ సచివాలయాలలో సోషల్ ఆడిట్ కోసం ఈ పేర్లన్నీ కూడా
గ్రామ సెక్రటేరియట్లో డిస్ప్లే చేశాం, డామకస సెక్రటేరియట్లో పేర్లన్నీ కూడా పెట్టడం జరిగింది. ఈ పెట్టడం కూడా లాస్ట్ 20 రోజుల నుంచి 24th April నుంచి అంటే దాదాపుగా లాస్ట్ 3 వారాల నుంచి ఈ పేర్లన్నీ కూడా గ్రామ సచివాలయాలలో డిస్ప్లే చేయడం జరిగింది. ఆ పేర్లు పెట్టడమే కాకుండా పేర్ల పక్కనే ఒకవేళ దీని అర్హతలు ఏమిటి, ఒకవేళ పొరపాటున మీ పేరు ఏదైనా కూడా నమోదు కాకపోతే ఎలా నమోదు చేసుకోవాలి అని చెప్పి కూడా డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తూ గ్రామ సచివాలయంలో గత 3 వారాలుగా కూడా పెట్టడం జరిగింది. ఎవరికైనా కూడా ఎవరైనా మిస్ అయిపోయినా కూడా ఖచ్చితంగా వాళ్ళను కూడా నమోదు చేసే కార్యక్రమం చేయడం కోసం ఆరాటపడ్డాం. ఇప్పుడైనా కూడా ఇంకా 15 రోజులు ఇస్తాను, ఇంకా 4 రోజులు ఇస్తాను, ఇంకా లిస్ట్ అట్లాగే పెట్టమని చెప్తాను అధికారులకు. ఇంకా ఎవరైనా కూడా అరకొరనో ఎక్కడో ఒకసారి మిస్ అయిపోయింది అంటే దయచేసి చూసుకోండి. వెంటనే ఒకవేళ మిస్ అయిపోతే ఇంకొక 4 రోజులు టైం ఇస్తా, గ్రామ సెక్రటేరియట్ దగ్గరికి వెళ్ళి ఎలా నమోదు చేసుకోవాలనో క్లియర్ కట్గా గ్రామ సెక్రటేరియట్లో పేర్ల పక్కనే ఉంది, అర్హత ఏమిటి అని చెప్పి కూడా ఉంది. ఒకవేళ మిస్ అయితే నమోదు చేసుకోమని కూడా చెప్తా ఉన్నా. ఎందుకంటే మన ప్రభుత్వం ఎలా ఇవ్వాలి అని చెప్పి ఆరాట పడతా ఉంది, కానీ ఎలా కత్తిరియాలి అని చెప్పి ఆరాట పడడం లేదు అని చెప్పి ప్రతి రైతన్నకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా ప్రతి రైతన్నకు ఈరోజు అకౌంట్, ఈరోజు మనము ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే కంప్యూటర్లో బటన్ నొక్కిన వెంటనే ప్రతి రైతన్నకు 5,500 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి పూర్తిగా జమ అవుతుంది. ఎవరైతే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలకు సంబంధించిన కౌలు రైతులు ఎవరైతే ఉంటారో, అసైన్డ్ భూములు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, దేవాదాయ అటవీ భూములు సాగు చేసుకుంటున్న వాళ్ళు, ఆర్ఓఎఫ్ఆర్ భూములు ఎవరైతే సాగు చేసుకుంటా ఉన్నారో వాళ్ళకైతే పీఎం కిసాన్ కింద 2,000 రూపాయలు వచ్చిండకపోయి ఉండొచ్చు. వాళ్ళకు పూర్తిగా 7,500 రూపాయలు మన తరపున అది కూడా ఇప్పుడు బటన్ నొక్కిన వెంటనే వాళ్లకు జమ అవుతుంది. సో అందరూ కూడా ఎవరైతే బ్యాంక్ అకౌంట్లలోకి వాళ్ళకి జమ అవుతుందో బ్యాంకులకు వాళ్ళ పాత రైతన్నల పాత అప్పులకు ఇది జమ చేసుకోని విధంగా బ్యాంకులతో మనం ఒప్పందం చేసుకుని ఈ డబ్బులు ఇస్తూ ఉన్నాం. కాబట్టి ఏ రైతైనా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే ఏ బ్యాంకులు కూడా వాళ్ళ రైతన్నల పాత అప్పుల కోసం ఈ డబ్బు జమ చేసుకోకూడదు అని చెప్పి బ్యాంకులకు చెప్పిన తర్వాతనే ఈ డబ్బును అన్ఎంకంబర్డ్ బ్యాంక్ అకౌంట్స్ ద్వారా ఇస్తూ ఉన్నాం. కాబట్టి రైతులందరికీ కూడా భరోసా ఇస్తూ ఉన్నాను, ఈ డబ్బుల మీద సర్వ అధికారాలు మీకే ఉన్నాయి తప్ప ఏ బ్యాంకర్కు లేవు అని కూడా రైతన్నకు తెలియజేస్తూ ఉన్నాను. బ్యాంకర్ తరపు నుంచి కానీ రైతులకు ఏదైనా ఇబ్బందులు ఏదైనా ఉంటే ఈ డబ్బులు పడకపోవడం కానీ లేకపోతే ఈ బ్యాంకులు ఏదైనా కూడా పడిన డబ్బును ఏదైనా జమ చేసుకోవడం కానీ ఇటువంటి ఏ చిన్న పొరపాటైనా కూడా ఎక్కడైనా ఏ రైతైనకైనా ఇబ్బంది ఉంటే 1902 నెంబర్ 1902 అనే నెంబర్కు ఏ రైతైనా కూడా ఫోన్ చేయొచ్చు. నేరుగా కాల్ సెంటర్ సీఎం పేషీలోనే, సీఎం ఆఫీస్లోనే కాల్ సెంటర్ ఉంది. వెంటనే సీఎం ఆఫీస్ నుంచే పూర్తిగా ప్రాబ్లం సాల్వ్ చేయడాని కోసం పూర్తిగా మేమే ముందుకొచ్చి ఆ ప్రాబ్లంను సాల్వ్ చేస్తామని కూడా ప్రతి రైతన్నకు చెప్తా ఉన్నాను. ఈ రైతన్నలకు సంబంధించి ఒక లెటర్ కూడా ప్రతి రైతన్నకు కూడా గ్రామ వాలంటీర్ల చేత కలెక్టర్లందరికీ కూడా ఆదేశాలు ఇస్తూ ఉన్నాము. ప్రతి రైతన్నకు ఒక స్వయంగా నేను రాసిన లేఖను ప్రతి రైతన్నకు గ్రామ వాలంటీర్ల చేత పంపించండి. పంపించిన తర్వాత ఆ లేఖ చివరిలో ఒక అక్నాలజ్మెంట్ స్లిప్ కూడా ఉంటుంది. ఆ గ్రామ వాలంటీర్ రైతన్నతో సంతకం పెట్టించుకొని ఆ అక్నాలజ్మెంట్ స్లిప్ కూడా ఆ రైతన్న దగ్గర నుంచి ఆ వాలంటీర్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎవరికి ఏ రైతన్నకైనా కూడా ఏ సమస్య ఉన్నా కూడా ఆ నెంబర్ కూడా తెలియజేసినాం, 1902 అని 1902 అనే నెంబర్ కూడా లేఖలో రాశాం. గ్రామ వాలంటీర్కైనా చెప్పొచ్చు, వెంటనే గ్రామ వాలంటీర్ కూడా పట్టించుకొని గ్రామ సెక్రటేరియట్లో ఆ ప్రాబ్లం నమోదు చేయించి పూర్తిగా సాల్వ్ చేస్తారని కూడా తెలియజేస్తా ఉన్నా. ప్రతి విషయంలోనూ రైతుకు మంచి జరగాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం పరితపిస్తూ ఉంది అని చెప్పి ఈ కార్యక్రమం సందర్భంగా ప్రతి రైతన్నకు కూడా తెలియజేస్తూ రైతన్నలకు ఇంకా మంచి జరగాలి అనే ఉద్దేశంతో, ఇంకా మంచి చేయాలి అనే ఉద్దేశంతో రైతన్నలకు ఈ నెల 30వ తారీఖున అంటే మన ప్రభుత్వం ఏర్పడి కరెక్ట్గా సంవత్సరం అవుతుంది మే 30వ తారీఖున,
ఆ రోజును పూర్తిగా రైతులకే ఈ విజయాన్ని రైతులకే ఈ పాలనను పూర్తిగా రైతుల కోసమే దీని కోసం నిర్ణయించినట్టుగా 30వ తారీఖున ఏకంగా 10,614 రైతు భరోసా కేంద్రాలు అంటే గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడైతే రైతుకు అవసరమో ఆ మొత్తం గ్రామ సచివాలయాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ మొత్తం గ్రామ సచివాలయాలు 11,600 గ్రామ సచివాలయాలు ఉంటే 10,611 రైతు భరోసా కేంద్రాలు అంటే ఎక్కడెక్కడైతే రైతు నిజంగా ఉన్నాడో ఎక్కడైతే రైతుకు గ్రామ ఆర్బీకి రైతు భరోసా కేంద్రం ద్వారా ఉపయోగపడుతుంది అని ఎక్కడైతే భావించారో ఆ ప్రతి చోట కూడా దాదాపుగా 10,614 అమ్మ కరెక్ట్ గా నంబరు 10,641 రైతు భరోసా కేంద్రాలు 614 కాదు 10,641 రైతు భరోసా కేంద్రాలను కూడా మే 30వ తారీఖున మన ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం రోజున అవి కూడా ఆవిష్కరణ చేస్తా ఉన్నాం ఈ రైతు భరోసా కేంద్రం అన్నది ఏదైతే ఉంటుందో గ్రామాలలో పూర్తిగా సోషల్ ఎకోసిస్టమ్ ని పూర్తిగా మార్చేస్తుంది ఆ ఆర్బీకే అన్నది ఏ లెవెల్లో ఉంటుంది అంటే ఆర్బీకేలో ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎవరైతే గ్రామ సెక్రటేరియట్లో పనిచేస్తూ ఉన్నారో వారు ఆర్బీకేలోనే కూర్చుంటాడు ఆ ఆర్బీకేలో ఒక కియోస్క్ ఉంటుంది ఆ ఆర్బీకే రైతు భరోసా కేంద్రం ద్వారా రైతన్నలకు నాణ్యత గ్యారంటీ ఇచ్చిన విత్తనాలు పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా విక్రయాలన్నీ కూడా గ్రామ స్థాయిలో అక్కడే ఆర్బీకే ద్వారా నుంచే జరుగుతాయి ఆ ఆర్బీకే ద్వారా ఎవరైతే రైతులు కొనుగోలు చేస్తారో ఆ రైతులు ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్లకు నాణ్యతతో కూడిన విత్తనాలు పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఏకంగా గవర్నమెంట్ సర్టిఫై చేస్తుంది ఇవన్నీ కూడా నాణ్యతను మేము పరిశీలించిన తర్వాత మీకు మేము సప్లై చేస్తా ఉన్నాం అంటే సో దట్ రైతు అనే వ్యక్తి ఎక్కడ కూడా మోసపోకుండా నాణ్యత లేని వస్తువులు ఏది కూడా రైతు అనే వ్యక్తి కొనుక్కోకుండా రైతులు ఏదైనా కొనుక్కుంటే అది నాణ్యతతో కూడిన ఉన్నది ఉండేట్టుగా చూసుకునే దానికోసం నాణ్యతను టెస్ట్ చేసి స్టాంప్ వేసి మార్క్ చేసి నాణ్యతతో కూడిన విత్తనాలు నాణ్యతతో కూడిన పెస్టిసైడ్స్ నాణ్యతతో కూడిన ఫర్టిలైజర్స్ ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా విక్రయం జరుగుతుంది అంతేకాదు ఈ రైతు భరోసా కేంద్రాలలో ఒక కియోస్క్ ఉంటుంది అది గ్రామాలలో ప్రతి అగ్రికల్చర్ అసిస్టెంట్ ఆ గ్రామంలోనే అక్కడే ఉంటాడు ఉద్యోగం చేస్తూ అదే ఆర్బీకేలోనే ఉంటాడు ఆ మనిషి రైతులకు గ్రామంలో సూచనలు ఇస్తాడు సలహాలు ఇస్తాడు ఏ పంటలు వేయాలి అన్న సలహాలు కూడా ఇస్తాడు నేషనల్ లెవెల్లో దేశవ్యాప్తంగా ఆ పంటలకున్న డిమాండ్ ఏమిటి అంతర్జాతీయ మార్కెట్లో ఆ పంటలకున్న డిమాండ్ ఏమిటి మన జిల్లాలో ఆ పంటలు ఎంత విస్తీర్ణంలో వేస్తూ ఉన్నారు ఆ పంటను మనం వేసిన తర్వాత మనకు మార్కెట్ ఉంటుందా ఉండదా ఏ పంట వేస్తే మనకు గిట్టుబాటు అవుతుంది ఏ పంట వేస్తే మనకు లాభం పెరుగుతుంది ఏ పంట వేయకూడదు ఏ పంట వేస్తే ప్రొడక్షన్ ఎక్కువై మనకు నష్టం జరుగుతుంది అన్న సలహాలు కూడా ఆ ఆర్బీకే కేంద్రం ద్వారా అక్కడ కూర్చొని ఉన్న మన గ్రామంలోనే కూర్చొని ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ రైతులకు సూచనలు ఇస్తాడు సలహాలు ఇస్తాడు అదే రైతు భరోసా కేంద్రంలోనే భూసార పరీక్షలు చేస్తారు అక్కడే ఒక చిన్న ల్యాబ్ కూడా ఉంటుంది రైతులకు అన్ని రకాలుగా పరీక్షలు నిర్వహించేదానికోసం ల్యాబులు అయితే ఏకంగా 3 తరహాల ల్యాబులు నిర్వహిస్తూ ఉన్నాం ఆర్బీకేలో ఒక ల్యాబ్ ఉంటుంది నియోజకవర్గం స్థాయిలో ఇంకొక ల్యాబ్ ఉంటుంది జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఇంకొక మదర్ ల్యాబ్ ఇంకొకటి కూడా ఉంటుంది ప్రతి విషయంలోనూ ఆ ల్యాబులన్నీ కూడా రైతులకు నాణ్యతను పరీక్ష చేసి ఇచ్చేదానికోసం అవైలబుల్గా ఉంటాయి వాతావరణ సూచనల దగ్గర నుంచి రైతులకు సలహాలు సూచనలు ఇవ్వడమే కాకుండా ఈ రైతు భరోసా కేంద్రాలు రైతన్నలకు వేసే పంటలన్నీ కూడా ఈ క్రాపింగ్ చేస్తారు ఆ పంటలు రైతులు ఏదైతే గ్రామంలో పండిస్తూ ఉన్నారు ఎన్ని ఎకరాలలో ఏమేమి పంటలు పండిస్తూ ఉన్నారు అని చెప్పి ఈ క్రాపింగ్ వివరాలను కూడా వాళ్ళు చేస్తారు ఈ క్రాపింగ్ ద్వారా రైతులు ఏదైనా కూడా క్రాప్ లోన్స్ కన్నా రైతులకు అందని పరిస్థితి ఏదైనా ఉంటే పంట రుణాలు బ్యాంకులు ఇవ్వని పరిస్థితి ఏదైనా ఉంటే ఆ ఈ క్రాపింగ్ ద్వారా రైతులకు పంట రుణాలు కూడా ఇప్పించే కార్యక్రమం కూడా ఆర్బీకేలు చేస్తాయి అంతేకాకుండా
రైతులు ఈ క్రాపింగ్ చేసి పంటలు రైతులు వేసిన తర్వాత ఈ క్రాపింగ్ లో నమోదైతే ఈ క్రాపింగ్ ద్వారా రైతులకు ఇన్సూరెన్స్ కూడా రైతు కట్టాల్సిన పని లేదు రైతుల తరపున ప్రభుత్వమే రైతు ఒక రూపాయి కడితే చాలు రైతుల తరపున ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇక్కడే రైతే ప్రభుత్వమే ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ కూడా ఆర్బీకే ద్వారానే చేస్తుంది అంతే కాకుండా రైతులు పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధరలు రైతులకు ఏదైనా రాకపోతే ఆ రైతులకు కనీస గిట్టుబాటు ధరలు వచ్చేట్టుగా చేయడంలో కూడా ఆర్బీకే పాత్ర పోషిస్తుంది రాబోయే రోజుల్లో ఆర్బీకే ద్వారానే రైతులు ఏదైనా గిట్టుబాటు ధరలు రాకపోతే ఆ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎవరైతే ఆర్బీకే లో కూర్చొని ఉంటాడో ప్రతి రోజు అగ్రికల్చర్ అసిస్టెంట్ గ్రామాలల్లో ఉన్న పరిస్థితి మీద పంట హార్వెస్ట్ కు వచ్చిందా లేదా అన్న వివరాలతో ఒకవేళ పంట హార్వెస్టింగ్ రాకపోతే రాలేదు అన్న వివరాలతో ప్రతి రోజు మార్కెట్ ఇంటెలిజెన్స్ గ్రామ వ్యవస్థ మీద అక్కడ ఉన్న పంటల మీద ప్రతి రోజు ఆర్బీకే నుంచి మార్కెటింగ్ శాఖకు వివరాలు అందిస్తా ఉంటాడు ప్రతి జిల్లాలోనూ ఒక జాయింట్ కలెక్టర్ వ్యాపారానికి ఆర్బీకే కోసమే ఒక జాయింట్ కలెక్టర్ ను కూడా పెట్టడం జరిగింది ఆ జాయింట్ కలెక్టర్ కూడా రైతులకు ఏదైనా కూడా పంటల్లో అమ్ముకోలేని పరిస్థితి రైతులకు ఏదైనా డిస్ట్రెస్ ఉంది రైతులకు ఏదైనా విపత్తు ఉంది తన పంట తాను అమ్ముకోలేని పరిస్థితి తాను ఉన్నాడు అన్న మార్కెట్ ఇంటెలిజెన్స్ ఆర్బీకే నుంచి జనరేట్ అవుతుంది జేసీ కలెక్టర్ సూపర్వైజ్ చేస్తాడు అక్కడి నుంచి మార్కెటింగ్ శాఖ దాకా కూడా ఆ ఇన్ఫర్మేషన్ వెంటనే పోతుంది వెంటనే మార్కెటింగ్ శాఖ ఇంటర్వ్యూన్ అవుతుంది 3000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ ఇది యాక్టివేట్ అవుతుంది ఆ ఆర్బీకే ద్వారా ఆ గ్రామ స్థాయిలోనే రైతుల దగ్గర నుంచి కనీస గిట్టుబాటు ధర రైతన్నలకు వచ్చేట్టుగా చేయడం కోసం ఆర్బీకేలు రాబోయే రోజుల్లో పూర్తిగా యాక్టివేట్ అవుతాయి ఈ కార్యక్రమం కూడా మనం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో 30వ తారీఖున మే 30వ తారీఖున ఆ ఆర్బీకేలు కూడా 10641 ఆర్బీకేలు కూడా ఓపెన్ చేస్తా ఉన్నామని చెప్పి రైతుల కోసం ఇది ఇంత గొప్ప కార్యక్రమం దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనతో దేవుడు చేయగలిగినాడు అని చెప్పి కూడా సంతోషంగా ప్రతి రైతన్నతోను ఈ ప్రతి రైతన్నతోను ఈ విషయాలను కూడా వాళ్ళతో పాలు పంచుకుంటా ఉన్నాను ఈ సంవత్సర కాలంలో ప్రతి రైతన్నకు కూడా అన్ని రకాలుగా తోడుగా ఉండే కార్యక్రమాలు చేశాం రైతుల హక్కులకు ఏమాత్రం కూడా భంగం కలగకుండా రైతన్నలకు కౌలు రైతులకు మేలు చేసే విధంగా రైతు భూము హక్కులు ఏమాత్రం కోల్పోకుండా కేవలం 11 నెలల పాటే కౌలు హక్కులు పంట మీద హక్కులు మాత్రమే కౌలుదారులకు ఇచ్చే విధంగా రైతులు భూమి హక్కును ఏమాత్రం కూడా నష్టం జరగకోకుండా ఉండేట్టుగా ఏకంగా కౌలుదారి చట్టంలోకి మార్పులు తీసుకొని వచ్చి ఏకంగా చట్టాన్ని తీసుకొని వచ్చి ఈరోజు కౌలు రైతులకు కూడా తోడుగా నిలిచే కార్యక్రమం చేశాం రైతన్నలకు ఏమాత్రం కూడా ఒక్క రూపాయి కడితే చాలు రైతన్నలకు పంట బీమా ఉచితంగా ప్రభుత్వమే కట్టే విధంగా పూర్తిగా దగ్గర ఉండి వైఎస్ఆర్ పంటల బీమా పథకాన్ని కూడా ఈ సంవత్సర కాలంలో ప్రారంభించాం దానికోసం ఏకంగా నేడు సంవత్సరం జూన్లో నేడు సంవత్సరం ఖరీఫ్కు నేడు సంవత్సరం రబీకి ఇన్సూరెన్స్ కూడా మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వమే కట్టిందని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి సగర్వంగా ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలియజేస్తా ఉన్నాను పంటలు ఏదైనా నష్టం జరిగితే ఇంతకు ముందైతే ఎప్పుడైనా పంట నష్టం జరిగితే పట్టించుకునే పరిస్థితి కూడా ఎప్పుడూ ఉండేది కాదు కానీ ఈసారి మాత్రం పంట నష్టం జరిగిన వెంటనే ఖరీఫ్లో నష్టం జరిగితే వెంటనే రబీలోనే పంట నష్టం వెంటనే రబీలోనే రైతులకు మేలు జరిగే విధంగా ఈ సంవత్సరం ఇన్పుట్ సబ్సిడీలు కూడా వెంటనే కూడా ఇవ్వడం జరిగింది 2012-13కు సంబంధించిన ఇన్సూరెన్సులు శనగ ఇన్సూరెన్సులు అయితే 2012-13 పంటకు సంబంధించిన ఇన్సూరెన్స్ కూడా రాని పరిస్థితులు రైతులు అల్లాడుతూ ఉంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకంగా దానికి సంబంధించిన 120 కోట్ల రూపాయలు కూడా మన ప్రభుత్వం ఇవ్వగలిగింది అని కూడా గర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను శనగ రైతులు అది మన అధికారంలోకి వచ్చిన వెంటనే ఇబ్బందులు పడతా ఉన్నారు అని అంటే 1500 రూపాయల చొప్పున క్వింటాల్కు 1500 రూపాయల చొప్పున అక్షరాల 330 కోట్ల రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకోగలిగాము అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నా కేవలం ఈ కనీస గిట్టుబాటు ధరలు రైతులకు
రావాలి అని ఆ రైతులు కనీసం వేసిన పంటకు నష్ట పంటకు కనీసం పంట వేసిన ఖర్చున్నా కూడా కనీసం రైతన్నలకు రాకపోతే రైతన్న ఇబ్బంది పడతాడు అనే ఉద్దేశంతో ఏకంగా 3000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి ప్రవేశపెట్టడమే కాకుండా కేవలం జనవరి నుంచి మే వరకు అంటే ఈ 5 నెలల్లోనే ఏకంగా ఈ నిధిలో నుంచి 1500 కోట్ల రూపాయలు రైతులకు తోడుగా ఉండేందుకు ఈ నిధి ద్వారా ఏకంగా రైతుల పంటలు కొనుగోలు చేసే కార్యక్రమాలు చేశాం కేవలం కోవిడ్ అంటే కరోనా వచ్చిన తర్వాత మార్చి 24 నుంచి కేవలం మార్చి 24 నుంచి ఈ రోజు వరకు మే 15 దాకా ఈ పీరియడ్ లోనే అక్షరాల 1000 కోట్ల రూపాయలు రైతుల కోసం వాళ్ళ పంటలకు కనీస గిట్టుబాటు ధరలు అంటే కనీసం పండించిన పంటకు కనీసం పెట్టుబడి కోసం అన్న కూడా వాళ్ళు పెట్టిందన్న వాళ్ళకి రావాలి అని చెప్పి ఆరాటంతో తపనతో వాళ్ళ కోసం 1000 కోట్ల రూపాయలు మార్కెట్ లావాదేవీలు మార్కెటింగ్ శాఖ నిర్వహించింది ఈరోజు ఈ కోవిడ్ కరోనా కష్టాలు ఎన్ని ఉన్నా కూడా రైతులకు తోడుగా నిలబడేందుకు అరటి పంట అయితేనేమి ఆ స్వీట్ లైమ్ అంటే బత్తాయి బత్తాయి అయితేనేమి చీనీ అయితేనేమి టమాటో అయితేనేమి మేజ్ అయితేనేమి జోవార్ అయితేనేమి ప్రతి పంటకు కూడా శనగ అయితేనేమి ప్రతి పంటకు కూడా చివరికి పసుపు కూడా పసుపు చివరికి పూలకు కూడా ఇన్వాల్వ్ అయ్యి కూడా ప్రతి పంటకు కూడా తోడుగా ఉండగలిగాము అని చెప్పి కూడా గర్వంగా తెలియజేస్తా ఉన్నాను దాదాపుగా రైతుల కోసం అని చెప్పి ఇవన్నీ కార్యక్రమాలు చేయడమే కాకుండా రాబోయే రోజుల్లో కనీస మద్దతు ధర లేని పంటలు ఉల్లి పసుపు చిరుధాన్యాలు ఇటువంటి వాటికి కూడా కనీస గిట్టుబాటు ధరలు కూడా కల్పించి వాళ్ళకు తోడుగా నిలబడే కార్యక్రమం చేశాం పొగాకుకు కూడా తోడుగా నిలబడే కార్యక్రమం ఒక నేరటి సంవత్సరం అయితే నాకు బాగా గుర్తుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయితే పొగాకుకు సంబంధించి ప్రతి సంవత్సరం పొగాకు కేంద్రాల దగ్గరికి వెళ్ళి ధర్నా చేసి తప్పనిచ్చి గిట్టుబాటు ధరలు వచ్చే పరిస్థితి ఉండేది కాదు అటువంటిది ఈ సంవత్సరం గిట్టుబాటు ధర పొగాకు కోసం కల్పించేందుకు వెంటనే సమస్య వచ్చిన వెంటనే కన్నబాబును పంపించినాం వెంటనే కన్నబాబు మంత్రి గారు అక్కడికే వెళ్ళి వెంటనే అక్కడే కూర్చొని దాన్ని షార్ట్అవుట్ చేసి మళ్ళీ తిరిగి వచ్చి శుభవార్త చెప్పే పరిస్థితిలోకి వ్యవస్థను తీసుకొని పోగలిగామని కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నా రాబోయే రోజుల్లో ఇవన్నీ కార్యక్రమాలు ఆర్బీకేఎల్ ద్వారా ఇంకా గొప్పగా కూడా చేయించగలిగే పరిస్థితి రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా దానికి మీ అందరి ఆశీస్సులు కావాలి దేవుడి దయ కావాలని చెప్పి కూడా కోరుకుంటూ రైతన్నల కోసం ఈ సంవత్సర కాలంలోనే ఇంకా రైతులకు ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకుండా చూసుకునే దానికోసం రైతులకు 9 గంటల పాటు ఉచితంగా పగటిపూటే కరెంటు ఇచ్చే కార్యక్రమంలో ఈ ఖరీఫ్ నాటికి 82% ఫీడర్లు రెడీగా ఉన్నాయని కూడా తెలియజేస్తా ఉన్నాను మిగిలిన 18% ఫీడర్లు కూడా దాదాపుగా 1700 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేసి అసలు రైతులకు ఇంతకు ముందు 9 గంటలు ఉచిత కరెంటు ఇవ్వాలి పగటిపూట అని అంటే మనం ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వలేని పరిస్థితి దానికోసం అలా ఇవ్వాలి అని అంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద 1700 కోట్ల రూపాయలు పెడితే తప్ప ఇవ్వలేము అని చెప్తే మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 1700 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు 82% ఫీడర్లు ఈ ఖరీఫ్ నాటికి ఉచిత విద్యుత్తు 9 గంటల పాటు పగటిపూట ఇచ్చే పరిస్థితిలోకి పోయాయి ఈ కరోనా వల్ల కొద్దిగా పనులు ఆలస్యం అయినందువల్ల రబీ నాటికి మిగిలిన 18% ఫీడర్లు కూడా పూర్తిగా పనిచేసే పరిస్థితిలోకి 9 గంటల పాటు ఉచితంగా కరెంట్ ఇచ్చే పరిస్థితిలోకి పోగలుగుతామని కూడా తెలియజేస్తా ఉన్నా రైతులకు సంబంధించి ఆత్మహత్యలు చేసుకుంటే రైతులకు తోడుగా ఉండాల్సిన ప్రభుత్వాలు గతంలో ఎప్పుడూ కూడా తోడుగా లేని పరిస్థితులను పరిగణలోకి తీసుకొని గత ప్రభుత్వ హయాంలో కూడా ఎవరైతే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో దాదాపుగా 434 కుటుంబాలు రైతు కుటుంబాలకు ఏదైతే పరిహారం అప్పట్లో 5 లక్షలు చెప్పారో ఆ చెప్పిన 5 లక్షలు కూడా అందించని పరిస్థితి ఉంటే ఆ 434 మంది కుటుంబాలకు కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వగలిగినాము అని చెప్పి కూడా ఈ వేదిక ఈ వీడియో కాన్ఫరెన్స్లో గర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా రైతు ఏదైనా జరగరానిది జరిగితే ఆ రైతన్నకు తోడుగా ఉండేందుకు ఆ పరిహారం కూడా
ఇది జరగకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ పరిహారాన్ని కూడా 7 లక్షల రూపాయలు కూడా చేయగలిగాము అని చెప్పి కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి రైతన్నకు కూడా తెలియజేస్తా ఉన్నాను. సాగు మార్కెటింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ వీటిలో రాబోయే రోజుల్లో ఇంకా విపరీతమైన మార్పులు కూడా తీసుకొని రాబోతా ఉన్నాం. సాగు కోసం రైతన్నలకు ఏకంగా వ్యవసాయ బోర్డులను ఏర్పాటు చేస్తా ఉన్నాం. రాష్ట్ర లెవెల్లో ఒక వ్యవసాయ బోర్డు, జిల్లా లెవెల్లో ఒక వ్యవసాయ బోర్డు, మండల లెవెల్లో ఒక వ్యవసాయ బోర్డు, ఇవన్నీ కూడా మార్కెటింగ్ డిపార్ట్మెంట్తో అనుసంధానమై పనిచేసి రైతన్నలకు అడ్వైసులు ఇస్తాయి. ఆ అడ్వైసులను ఆర్బీకి స్థాయి దగ్గర తీసుకొని పోయి రైతులకు పూర్తిగా అన్ని రకాల అడ్వైసులు ఇచ్చే కార్యక్రమం రాబోయే రోజుల్లో జరగబోతా ఉన్నాయని కూడా తెలియజేస్తా ఉన్నాం. రైతులు పండించే ప్రతి పంట రైతు అమ్ముకునేదానికి ఇబ్బంది పడకుండా ఉండేందుకు మార్కెటింగ్ శాఖను ఇంకా ఎక్కువగా బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తూ రేపు సంవత్సరం కల్లా, అంటే ఇంకా ఒక సంవత్సరం టైం అడుగుతా ఉన్నా, రేపు సంవత్సరం చివరి కల్లా ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డు పక్కన ప్రతి గ్రామ సెక్రటేరియట్ పక్కన వైఎస్ఆర్ జనతా బజార్లు కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. రైతు పండించే ప్రతి పంట ఆల్మోస్ట్ ఒక 20 రకాల రైతులు పండించే మంచి పంటలు ఏదైతే ఉన్నాయో పంటల దగ్గర నుంచి గుడ్లు, కూరగాయలు, పండ్లు, రైతులు పండించే పంటలు, చివరికి రైతులు పండించే ఆక్వా ప్రొడక్ట్స్, చేప కూడా ప్రతి గ్రామ స్థాయిలోకి తీసుకొని పోయే కార్యక్రమం వైఎస్ఆర్ జనతా బజార్ల ద్వారా చేయబోతా ఉన్నామని కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. దానికోసం ఇంకొక సంవత్సరం టైం కావాలి. రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా గ్రామ స్థాయిలోకి, వార్డు స్థాయిలోకి తీసుకొని పోగలిగితే కనీసం ఒక 30% రైతులు పండించే పంటను మనం డొమెస్టిక్గా అమ్మగలిగే పరిస్థితిలోకి ఈ మార్కెటింగ్ శాఖ గన పోగలిగితే రైతులకు ఎప్పుడైనా కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి రాకుండా ఉంటుంది అని చెప్పి భావించి రాబోయే రోజుల్లో ఈ మార్పు కూడా చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్లు, ఫుడ్ ప్రాసెసింగు, ఏకంగా గ్రేడింగు, రైతులకు పండించిన పంటను గ్రేడింగు, సార్టింగు, ప్యాకింగు ఇవన్నీ కూడా ఏకంగా గ్రామ స్థాయిలోకి తీసుకొని పోయే విధంగా, గ్రామ స్థాయిలోనే గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలు కూడా ఏర్పాటు చేసే స్థాయిలోకి తీసుకొని పోయే విధంగా ఈ సంవత్సర కాలంలోకి ఇంకా మార్పులు కూడా చేయబోతా ఉన్నామని చెప్పి కూడా గర్వంగా రైతుల తరఫున ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా జరగాలని, ఇంకా బాగా జరగాలని చెప్పి కూడా రైతులకు ఇంకా మంచి జరగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. దేవుడు ఎప్పుడైనా కూడా మంచి చేసే ఉద్దేశం, మంచి మనసు ఉంటే దేవుడు కూడా తోడుగా ఉంటాడు అన్నట్టుగానే నిజంగానే 2018-19 అంటే గత సంవత్సరం పోలిస్తే ఆహార ధాన్యాల దిగుబడి గత సంవత్సరంలో ఎంత అని చూస్తే 150 లక్షల టన్నులు అయితే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడి దయతో ఈరోజు ఆహార ధాన్యాల ఉత్పత్తి 172 లక్షల టన్నులకు పెరిగింది అని చెప్పి కూడా దేవుడు దయతో మంచి మనసు ఉంటే దేవుడు కూడా ఆశీర్వదిస్తాడన్న దానికి నిదర్శనంగా జరిగింది అని కూడా తెలియజేస్తా ఉన్నాను. గత సంవత్సరం దేవుని దయవల్ల మంచి వర్షాలు పడ్డాయి. ఈ రాబోయే సంవత్సరం కూడా మంచి వర్షాలు పడాలి అని, రైతుల జీవితాలలో ఇంకా ఆనందం చూడాలి అని దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఇంకా మంచి జరగాలి అని ఆశిస్తూ మీ అందరితో ఇంకా దీనివల్ల ఇంకా మంచి చేసే పరిస్థితి కూడా దేవుడు ఇవ్వాలి అని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.